హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొన్ని నోట్స్ అండ్ కాయిన్స్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ నోట్స్ అండ్ కాయిన్స్ ఏంటి, వీటిని ఎలా సేల్ చేయాలి, ప్రైస్ ఎంత అండ్ కలెక్షన్ ఎంత ఉండాలి, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక ఈ నోట్స్ అండ్ కాయిన్స్ని మీరు బయర్స్కి సేల్ చేయవచ్చు, అలాగే ఎగ్జిబిషన్స్లో కూడా సేల్ చేయవచ్చు. ఇక ఫస్ట్ కాయిన్, ఇది 10 రూపీస్ కాయిన్. ఫ్రెండ్స్, ఈ కాయిన్ అయితే బనారస్ యూనివర్సిటీ కాయిన్. ఫ్రెండ్స్, అంటే బనారస్ సో కాశీ హిందూ విశ్వవిద్యాలయ కాయిన్. ఇక ఫ్రెండ్స్, ఈ కాయిన్ అయితే చాలా రేర్ కాయిన్. అండ్ ఫ్రెండ్స్, ఈ కాయిన్కి ఎక్కువగా బాంబే ఎగ్జిబిషన్లో ఫుల్ డిమాండ్ అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఈ కాయిన్ యొక్క కలెక్షన్ అయితే మొత్తం 75,000 కలెక్షన్ అయితే కావాలి. సో ఫ్రెండ్స్, ఈ కాయిన్ యొక్క కలెక్షన్ మీ దగ్గర ఎంత ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ కాయిన్ యొక్క ప్రైస్ అనేది 1,19,000 రూపీస్. ఇక నెక్స్ట్ కాయిన్. సో ఫ్రెండ్స్, ఈ కాయిన్ అయితే గోల్డెన్ జూబ్లీ 1966 ఆపరేషన్స్ కాయిన్. ఈ కాయిన్ని 2016 జారీ చేశారు. ఈ కాయిన్పై డైమండ్ మింట్ మార్క్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ కాయిన్కి ఎక్కువగా అహ్మదాబాద్ ఎగ్జిబిషన్లో డిమాండ్ అయితే ఎక్కువగా అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఈ కాయిన్ యొక్క కలెక్షన్ అయితే మొత్తం 45,000 కలెక్షన్ అయితే కావాలి. సో ఫ్రెండ్స్, ఈ కాయిన్ యొక్క కలెక్షన్ మీ దగ్గర ఎంత ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ కాయిన్, ఇది 150 ఇయర్స్ ఆఫ్ హ్యూకా మూమెంట్ కాయిన్. ఇక ఫ్రెండ్స్, ఈ కాయిన్ యొక్క ప్రైస్ అనేది చూసినట్లయితే 2,75,000 రూపీస్. అండ్ ఫ్రెండ్స్, ఈ కాయిన్ యొక్క కలెక్షన్ అయితే మొత్తం 35,000 కలెక్షన్ అయితే కావాలి. సో ఫ్రెండ్స్, ఈ కాయిన్ యొక్క కలెక్షన్ మీ దగ్గర ఎంత ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ కాయిన్, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాయిన్. ఫ్రెండ్స్, ఈ కాయిన్కి ఎక్కువగా కలకత్తా ఎగ్జిబిషన్లో ఎక్కువ డిమాండ్ అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఈ కాయిన్ యొక్క కలెక్షన్ అయితే 55,000 కలెక్షన్ అయితే కావాలి. అండ్ ఈ కాయిన్ యొక్క ప్రైస్ అనేది చూసినట్లయితే 2,35,000 రూపీస్. సో ఫ్రెండ్స్, ఈ కాయిన్ యొక్క కలెక్షన్ మీ దగ్గర ఎంత ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ నోట్, ఇది 1 రూపీ నోట్. ఫ్రెండ్స్, ఈ నోట్ అయితే చాలా రేర్ నోట్. అండ్ ఫ్రెండ్స్, ఈ నోట్ యొక్క ప్రైస్ అనేది 1,60,000 రూపీస్. ఈ నోట్ యొక్క కలెక్షన్ అయితే మొత్తం 75,000 కలెక్షన్ అయితే కావాలి. సో ఫ్రెండ్స్, ఈ నోట్ యొక్క కలెక్షన్ మీ దగ్గర ఎంత ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన నోట్స్ అండ్ కాయిన్స్ మీ దగ్గర ఉంటే మీరు వాటిని బయర్స్కి సేల్ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మీ ఓల్డ్ కాయిన్స్ అండ్ నోట్స్ని సెల్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే ప్లేస్టోర్లోకి వచ్చి ఓల్డ్ కాయిన్స్ గైడ్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ యాప్ వస్తుంది. సింపుల్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నుండి డైరెక్ట్గా ఓల్డ్ కాయిన్స్ నోట్స్ని సెల్ చేయొచ్చు. హౌ టు సెల్ ఓల్డ్ కాయిన్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసామనుకోండి. కంపెనీ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఎక్కడైతే ఉంది, డైరెక్ట్గా మీరు దీంట్లో వాట్సాప్లో మీ పాత కాయిన్స్ నోట్స్ని సెల్ చేసి మీరైతే సెల్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇండియాలో ఉన్న బయర్స్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్, వాళ్ళ అడ్రస్లు అన్నీ ఇక్కడైతే ఉంటాయి. ఇక్కడ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఈమెయిల్ ఐడి ఉన్నాయి, అడ్రస్లు కూడా అయితే ఉన్నాయి. ఇప్పుడే మీరు ఏంటంటే మీ పాత కాయిన్స్ నోట్స్ని వీళ్ళకి సెల్ చేసి ప్రైస్ పొందొచ్చు. అండ్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి పొందొచ్చు. మీ కాంటాక్ట్ అడ్రస్ కూడా ఉంది, దాన్ని కూడా విజిట్ అవ్వచ్చు. ఈ విధంగా మీ ఓల్డ్ కాయిన్స్ నోట్స్ అయితే ఇంట్లో ఉండే మీరు సెల్ చేసుకొని లాక్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు.